రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డిపేట కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయలేమనలేక కొత్త నిబంధన తీసుకువచ్చి రైతులను కష్టపెడుతున్నారని అన్నారు. పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయాలి, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడి ఆందోళన చేపడతామని అన్నారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయమని చెప్పకనే ఎన్నో రకాలైనటువంటి కొత్త రకమైనటువంటి షరతులు పెట్టి వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఉద్దేశం కొద్ది కొత్త నిబంధనలను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఐకేపీ సెంటర్ల లోపల కానీ, సహకార సొసైటీ సంఘాల లోపల కానీ అధికారులు ముందుగా రావాలంట, ఆ వడ్లను చూడాలంట, వాళ్ళు ఓకే అనాలంట, తర్వాతనే దాన్ని తూకం వేస్తారట. అంటే కొత్త రకమైనటువంటి పద్ధతులు తీసుకురావడం జరిగింది. పాత పద్ధతులు అలాగే ఉన్నాయి. వడ్ల లోపల మట్టి పిల్లలు లేకుండా చేయడం, అంతేకాకుండా తేమ శాతం 17% మించకుండా చేయడం, అంతేకాకుండా పొల్లు ఏమైనా ఉంటే వాటిని తూర్పారబట్టించడం, ఈ నిబంధనలు రైతులు కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రకారంగా జరిగితే పర్వాలేదు, కానీ ప్రభుత్వానికి ఇష్టం లేక రైతులను ఇబ్బందులకు గురి చేయాలని వడ్ల లోపల కొన్ని పొట్టి వడ్లు పొడుగు వడ్లు ఉంటే కూడా వాటిని వేరు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? వడ్ల నేరుడు సాధ్యమైందా? ఈ రోజుల్లో కూడా ప్రభుత్వ అధికారులు స్వయంగా ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి, ఈరోజు మేము 14 కుప్పలు చూసినాం, ఇందులో 4 పాస్ అయ్యి మిగతా 10 ఫెయిల్ అయ్యాయి అని చెప్తే రైతులు ఏం కావాలి? ఈ రోజుల్లో కూడా ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుశరమైనటువంటిది ఉండాలి. మొదటి నుంచి రైతులు వరి వేస్తే ఊరేని మీరు ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటను మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా నిజం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. ఒకవైపు మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కానీ, అయినా కానీ మీ పద్ధతుల్లో ఒకట కానీ, మీరు మాట్లాడేటువంటి విధానాల్లో ఒకట కానీ, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఈ యొక్క రైతుల మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరేమో వరి అంటే ఉరి అంటారు, ఒకరేమో అసలు యాసంగి వడ్లే పొలము అని అంటారు, అసలు వరే వేయద్దు అని అంటారు, విత్తనాలు అమ్మితే చట్టాలు ఉన్నాయి వాళ్ళను శిక్షిస్తామని అంటారు. అంటే రైతుల పైన మీకు ఉన్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను ఈరోజు నిజం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు బండలింగంపల్లి గ్రామంలో కూడా వడ్లను పరిశీలించి వ్యవసాయ అధికారులు ఈ వడ్ల కుప్పలను కొనము అని అనడంతో రైతుల్లో కూడా ఆగ్రహం పెల్లుబిగింది. ఈ అధికారులు ఇట్లా మళ్ళీ ఒకసారి రైతు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చి ఈ వడ్లను కొనము, ఈ వడ్లు పాస్ అయినాయి, ఈ వడ్లు ఫెయిల్ అయినాయి అని చెప్తే రైతులు మాత్రం ఉరిగించుకుంటూ కొట్టు ఖాయం. ప్రభుత్వానికి మరొకసారి భంగపాటు తప్పదు. ప్రభుత్వం కానీ ఈ కలెక్టర్ కానీ బేషరతుగా ఆదేశాలు జారీ చేయాలి. పాత నిబంధనలు ఎట్లా ఉన్నాయో, పొలు లేకుండా చూడడం, తేమ శాత కానీ తర్వాత ఆ వడ్ల లోపల మట్టి ఉండకుండా చూడడం, ఆ నిబంధనల ప్రకారం చూసుకొని రైతుల దగ్గర